Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Tirumalalo Ghananga Vikana Samaharshi Jayanti, Srivari Samakshamlo Karpura Nirajanala Samarpana. Munjal Sevalo Kamakshi Kapileswarula Divyanugraham. Tirupati Kapila Tirthamlo Sobhaya Mananga Unjal Seva Adbutam Apurupam Srivari Brahmotsavam Setabdala Charitato Alarare Netra Parvotsavam Pratyeka Kadanam Tirumala Srivari Aradhanaku Mula Purushudaina Sri Vikana Samaharshi Jayanti Utsavalu Tirumalalo Vaibhavamga Jarigayi Shravana Masam Shravana Nakshatram Paurnami Parvadinam Vikana Samaharshi Janma Nakshatrani Puraskarinchukoni, ee Vishesha Utsavalanu Nirvahistunnaru. Utsavalalo Rendo Rojaina Somavaram Sayantram, Sastra Deepalankarana Seva Anantaram, Ubhaya Devirula Sameta Sri Malayappa Swamivaru, Alaya Madavidhula Gunda, Vikana Samaharshi Sannidhiki Cherukunnaru. Akkada Vaikhana Sagama Panditulu Swamivariki, Aradhanalu Naivedyam Samarpinchi, Mangala Nirajanalu Samarpincharu. Tirumala Divya Kshetram, Akhilanda Koti Brahmanda Nayakudu, Sri Venkateswarudi Sannidhanam. Tirumala Srivari Aradhana Vidhananiki Sutrakarta in a 20 Sachat Srimanara in Yaka Amseto Avatar in 20 Bhagavan Sri Vikonoman in the Yaka Jainti Mohotsavalu Rindu Rosulga Tirumala Divichetra Lo Vaikanasa Asamalonu Uttaramada Vidhulon 20 Brugu at the Marijika Mahasula Sri Vikonoman in the Yaka Sandhilon Erohistunaru Inadu Vikanasa Jainti Nipurskarin Skuni Renda Rosu Gayatri Japan Rosuna Malayappa Swami Sri Devi Bhudevulato, ee Swamivari Sannidhananiki Venchesi, Ikkada Talliha Nivedana, Swamivari Yokka Divya Anugrahamu, Mangala Nirajanalu Swikarinchadam Oka Anavaitiga Vastundi. Om Namo Venkateshaya. Tirumala Srivari Yokka Vaibhavamanta Koda Sri Vaikanasa Agama Saundaryamto Swamivaru Ellapudu Valalaadutu Untaru. Itivala Jariginatuvanti Ashtabalalaya Ashtabandhana Mahasamprochana పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా శ్రీ వైకానస ఆగమోక్తంగానే నిర్వహించబడ్డాయి అంతే కాకుండా రేపు 13వ తేదీ నుంచి జరగబడేటటువంటి బ్రహ్మోత్సవాలు కూడా వైకానస ఆగమం ప్రకారమే జరుగుతుంటుంటం మా విశేషంగా మనం గమనిస్తూ ఉంటాము తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం వెండి పాదాలు సమకూరాయి తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా గుడియాత్తంకు చెందిన దొరస్వామి యాదవ్ 30 లక్షల విలువ కలిగిన బంగారు కిరీటం వెండి పాదాలను వీరాలంగా అందజేశారు ఈ మేరకు తిరుమలలోని టిఎస్ఆర్ అతిథి గృహంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్కు బంగారు కిరీటం వెండి పాదాలను దొరస్వామి అందజేశారు భక్తులు రోజు రోజు కూడా పెరుగుతున్నారు భక్తుల కోరికలు కూడా వెంకటేశ్వర స్వామి తీరుస్తారు అందరికీ ఈరోజు తమిళనాడు నుంచి ఒక భక్తుడైనటువంటి కె దొరస్వామి యాదవ్ సన్నాఫ్ కన్నయ్య యాదవ్ గుడియాత్తం వేలూరు డిస్టిక్టు తమిళనాడు ఆయన దేవుని కోసము బంగారు కిరీటం చేపించుకొని ఈరోజు రావడం జరిగింది ఆ కిరీటం 1 కేజీ 100 గ్రాములు ఉంటుంది ఆ తర్వాత వెండి పాదాలు 2 పాదాలు తీసుకొచ్చారు పాదాలు కూడా 1 కేజీ 600 గ్రాములు ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే భక్తులకు దేవుని మీద ఎంత భక్తి ఉంది అనేది తెలుస్తుంది భక్తులు కూడా ఇంత దారుణంగా వచ్చి ఇంత భక్తులు ఇస్తున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఎల్లవేళలా వీళ్ళ కుటుంబము వీళ్ళకి ఆరోగ్య ఆయుష్షు బాగుండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము భక్తులకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉంజల సేవ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని సకల శోభితంగా అలంకరించి ఊంజల్ మంటపంలోని ఊయలలో వేంచింపు చేశారు వేదం నాదం గీతం సహితంగా ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు భక్తులు ఆది దంపతులను ఊంజల్ సేవలో దర్శించి పునీతులయ్యారు శ్రీ రాఘవేంద్ర స్వామివారి 347వ ఆరాధన మహోత్సవాలు మంత్రాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రహ్లాదరాయలకు కనక మహాపూజ నిర్వహించారు
పూర్వారాధన సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. వివిధ రాష్ట్రాల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశానందించింది. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి నివేద్యము చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను మనోహరంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఇక ఉపాలయంలో విలసిల్లుతున్న శ్రీ లలితాదేవి అమ్మవారికి శ్రావణమాస పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు తరించారు. అలాగే కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 347వ ఆరాధనా మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామ వంటకు పూజలు చేశాక రాఘవేంద్ర స్వామివారికి ఆరాధనలు చేశారు. అనంతరం చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊరేగించారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు షోడశోపచారాలను పూర్తి చేశాక ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్టాపన, విశ్వక్సేన ఆవాహన, వరుణ పూజ, అగ్ని ప్రతిష్టాపన పూజలను నిర్వహించారు. కంకణ ధారణ, నూతన వస్త్రధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో సంస్కృత భాషాభివృద్ధి ధ్యేయంగా విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం విద్యాపీఠం ప్రాంగణంలో ప్రముఖ పురాణ పండితులు ఆచార్య గణపతి భట్ రామాయణ మహాత్మ్యంపై ఉపన్యసించారు. అనంతరం విద్యార్థుల్లో సంక్షిప్త రామాయణాన్ని సామూహికంగా పారాయణం చేశారు. తిరుమలేశునికి అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం బ్రహ్మోత్సవం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి ఇది బ్రహ్మోత్సవమైంది. ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ ఉత్సవాలను నిర్వహించి తరించారు. ఉత్సవ నిర్వహణకు అమూల్యమైన కానుకలు, మాన్యాలు ఇచ్చారు. నిత్య కళ్యాణ చక్రవర్తికి ఆనాటి రాజులు, చక్రవర్తులు జరిపిన ఉత్సవాలకు తీసిపోని విధంగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శతాబ్దాల కిందట బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని నాడు నేడు శీర్షికన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేకంగా అందిస్తున్న కథనం ఇది. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల. మీకు తెలుసా, ఒకనాడు తిరుమల శ్రీవారికి ఏటా 10 బ్రహ్మోత్సవాలు జరిగేవని? మీకు తెలుసా, పల్లవరాణి సామవై కాలంలో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవని? తిరుమల శ్రీవారికి జరిగే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలలో
బ్రహ్మోత్సవాలది అగ్రస్థానం. అందుకే 9 రోజులు తిరుమల భక్తజన సంద్రమవుతుంది. పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మ 9 రోజుల పాటు చేయించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి ఇది సర్వకామప్రదమని వరాహ పురాణం పేర్కొంటోంది. శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఆ కాలంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై అవభృతం పుష్పయాగంతో ముగిసేవి. పురాణాంశాలు ఇలా ఉండగా చారిత్రక విషయాలను పరిశీలిస్తే సామవై పేరుతో ప్రసిద్ధిగాంచిన పల్లవరాణి కాదవన్ పెరిందేవి మార్గళి మాసంలో శ్రీవారికి 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేలా భూములు బంగారం మాన్యంగా ఇచ్చినట్టు 7వ శతాబ్దం నాటి శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. సూర్య చంద్రులు ఉన్నంతకాలం బ్రహ్మోత్సవాలు జరగాలని సామవై ఆకాంక్షించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రికార్డులను పరిశీలిస్తే 10వ శతాబ్దంలో పెరటాసి మార్గళి మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవని, ఆడి నెలలో కూడా ఇదే తరహాలో తిరుక్కోడి తిరునాల్ అనే ఉత్సవాలు నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. ఇక విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలానికి వస్తే 1344 నుంచి 1404 వరకు పరిపాలించిన 2 హరిహరరాయలు ముల్లై తిరువెంకట జియర్ ద్వారా బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. 16వ శతాబ్దం నాటికి సంవత్సరానికి 10 మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవి. వైశాఖ ఆని మాసాల్లో తప్ప మిగిలిన 10 మాసాల్లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఈ 2 నెలల్లో తిరుపతిలోని గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు జరిగేవి. కాలక్రమంలో ప్రతి నెలా బ్రహ్మోత్సవం జరపడం మానేసి కన్యామాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తయ్యేటట్టుగా ఏడాదికోసారి బ్రహ్మోత్సవం జరపడం ప్రారంభమైంది. బ్రిటిషు దొరల పాలనలో కూడా శ్రీవారి సేవల కథాకమామిషు తెలపాల్సిందిగా చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన జార్జ్ స్ట్రాటన్ దొరను ఈస్టిండియా కంపెనీ ఆదేశించింది. ఈ మేరకు 1803 సంవత్సరంలో ఆయన అందజేసిన సవాల్ ఏ జవాబ్లు బ్రహ్మోత్సవాల వివరణ స్పష్టంగా ఉంది. ప్రస్తుత కాలానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించడంలో టీటీడీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కీర్తిని పొందింది. ప్రస్తుతం అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారిని చూడడం భక్తజనులకు ఓ మరపురాని అనుభూతి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించాయి. శ్రావణ మాసాన భక్తులు ఆలయాలకు తరలివచ్చి పలు కైంకర్యాలను కనులారాగాంచి పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ఆంజనేయ స్వామివారికి వేద మంత్రాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకం నిర్వహించారు. హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు కనుల పండుగ జరిగాయి.
ఉత్సవంలో భాగంగా స్వామివారి బృందావనానికి అభిషేకం జరిగింది. ఉత్సవ మంటపంలో గురుదేవుల ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సుగంధ పరిమళ పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించి పాదుకా పూజలు చేశారు. స్వర్ణ పుష్పాలతో అర్చించి హారతులిచ్చారు. అదేవిధంగా మల్లికార్జునగిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి ఆలయంలో పరమేశ్వరునికి పంచామృతాభిషేకం జరిగింది. ఆపై స్వామివారిని నాగాభరణంతో అలంకరించి బిల్వపత్రాలు మారేడు దళాలు పుష్పాలతో అర్చించి హారతులిచ్చారు. ఉపాలయంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో శ్రావణ పూర్ణిమ వేడుకలు జరిగాయి. శ్రీ పర్వతవర్ధిని అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించి మూక పంచశతి పారాయణం చేశారు. వర్ణ శోభిత మంగళప్రదమైన గాజుల హారాలను అమ్మవారికి అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులిచ్చారు. భక్తులు నిమ్మకాయ దొప్పలలో జ్యోతులు వెలిగించి నివేదించారు. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ సుదర్శన భూ వరాహస్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపి చందనం నారికేళ జలాలు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి మంగళహారతులిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. నిత్య పూజలు ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభపూజ, కుంభారాధన, సుదర్శన ఆరాధన, పంచసూక్త హోమం, పారమాత్మిక హోమం, అష్టసిద్ధి హోమం తదితర పూజలను నిర్వహించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని వివిధ ఆలయాల్లో శ్రావణమాస పూజలు జరిగాయి. మంగళప్రదాయిని అమ్మలగన్న అమ్మకు భక్తులు నివేదనలు అర్పించి ఆశీస్సులందుకున్నారు. ఆ విశేషాలను చూద్దాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో తిరునక్షత్ర పూజలు జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి రజిత కవచం సుగంధ పుష్పాలతో అలంకరించారు. నివేదనలు అర్పించాక ఏక, సింహ, కుంభహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయవాడలో శ్రీ దుర్గమ్మ తల్లి ప్రభోత్సవం కోలాహలంగా జరిగింది. అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన ప్రభపై కొలువుదీర్చారు. వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారికి కూష్మాండం సమర్పించి ప్రభోత్సవం నిర్వహించారు. దుర్గమ్మ, కాళికాదేవి అమ్మవారి వేషధారణతో భక్తులు ఆకట్టుకున్నారు. ప్రభ ముందు కళాకారులు ప్రదర్శించిన బేతాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విజయవాడలోని దుర్గా అగ్రహారంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లి జాతర సంబరం జరిగింది. శాంతి సౌభాగ్యాలు ప్రసాదించి తల్లి అంటూ ప్రతి ఏటా అంకమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చల్లని తల్లికి అభిషేక ఆరాధనలు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తుల పొంగళ్లు వండుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసాన తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివార్లను మనసారా సేవించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులినింది. రాఖీ పూర్ణిమను పురస్కరించుకుని మూలమూర్తిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గణనాథుని దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. పార్వతీ నందనుని కనులారా సేవించి జయగణేశ స్మరణలతో పులకించారు. ఈ సందర్భంగా స్వామివారిని మూషిక వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలు ఊరేగించారు. రౌతులపూడి మండలం శృంగవరం మెరకచామవరంలోని శివాలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి పుష్పార్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు శివనామస్మరణలతో స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. అలాగే పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు విశేషాలంకారంలో దర్శనమిచ్చారు. ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా బాసులుతున్నారు. భక్తులు ఆలయ ఆవరణలోని పురాతన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయంలో యాగం చేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. విశాలమైన ఆలయ ఆవరణలో హోమగుండాలను ఏర్పాటు చేసి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ చేసి మంత్ర సహితంగా వివిధ సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తూ హోమాలను జరిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరొందిన మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చిన్నశేష వాహన సేవ జరిగింది. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి శేషవాహనంపై వెంచుపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, భజనల నడుమ ఊరేగించారు.
నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వయంభూగా వెలిసిన స్వామివారికి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా నమ్మక చమ్మక సహిత రుద్రాభిషేకాలు, బిల్వ పత్రార్చనలు జరిపారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. శివనామస్మరణతో పరవశులయ్యారు. శ్రీకాకుళంలోని పశుపతి నాదేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి పరివృత లలితాదేవికి పుష్పయాగాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. తర్వాత వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గులాబీ, చామంతి, మల్లె, మరువం తదితర 20 రకాల పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని పుష్పయాగాన్ని కన్నులరా తిలకించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శుభాయమానంగా అలంకరించి చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా తిలకించి భక్తితో ప్రణమిల్లారు. కళ్యాణ వేదిక ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.